హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ వారి వాహనాలకు అధిక భద్రతా ప్రమాణాల కారణంగా ఈ మధ్య కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది టాటా హరియంట్ ఇంకా క్రాస్ టెస్ట్ చేయబడినప్పటికీ ఇతర టాటా కార్లు నెక్సాన్ ఆల్ట్రోస్ టిగోర్ మరియు టియాగో గ్లోబల్ ఎన్సిఏపి ద్వారా ధృవీకరించబడిన భారతదేశంలో తయారు చేయబడిన కొన్ని సురక్షితమైన వాహనాలు టాటా హరియర్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది ఇది గరిష్టంగా వన్ సెవెంటీ శక్తిని మరియు త్రీ ఫిఫ్టీ ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది కొనుగోలుదారులు సిక్స్ స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మధ్య ఎంచుకోవచ్చు ఎస్యూవీ ధర పదమూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల నుండి భారత మార్కెట్లో ఇరవై పాయింట్ మూడు సున్నా లక్షలు ఇక్కడ టాటా హరియర్కు సంబంధించిన ఒక ప్రమాదం గురించి మాకు వార్తలు వచ్చాయి అందులో ప్రయాణికులందరూ ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారు తదనంతర పరిణామాల చిత్రాలను వాహనం యజమాని సజీవ్ పుల్కున్ పంచుకున్నారు ఈ చిత్రాల్లో నష్టం యొక్క పరిధిని చూడవచ్చు మరియు ఇది చాలా తీవ్రంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది హెడ్ల్యాంపులు విరిగిపోయాయి బ్యానెట్ డెంట్గా ఉంది మరియు ముందు విండు షీల్డ్ బాగా పగిలింది కారు పైకప్పు కొద్దిగా నలిగింది బహుశా ఏ స్తంభాలతో పాటు కిటికీలు మరియు వెనక విండ్ స్క్రీన్ ధ్వంసమయ్యాయి టైల్ గేట్ ధ్వంసమైంది మరియు వెనక బంపర్ మరియు టైల్ లైట్లు కూడా విరిగిపోయాయి అటువంటి ప్రమాదకరమైన క్రాష్ తర్వాత పూర్తిగా క్షేమంగా ఉండటమే కాకుండా నివాసితులు సజీవంగా ఉండటం అదృష్టవంతులు తమ హరియర్ మార్గంలో అకస్మాత్తుగా లారీ దూసుకెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని యజమాని పేర్కొన్నాడు దాన్ని ఢీకొట్టకుండా ఉండేందుకు వాహనాన్ని రోడ్డు పక్కనే పోనిచ్చి అదుపు తప్పి పడిపోయాడు సమీపంలో పొలాల్లో పడి ఉన్నటువంటి నరికిన చెట్టుపైకి వాహనం వెళ్లడంతో అది బోల్తా పడింది ప్రమాదం జరిగిన ప్రదేశం మరియు సమయం వంటి ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియరాలేదు ఈ వాహనం దానిలో ఉన్న వారిని సురక్షితంగా ఉంచినందుకు కూడా క్రెడిట్ దక్కించుకుంది భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు సగటున నాలుగు వందల పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరియు మన దేశంలో మరణాలు మరియు గాయాలకు ప్రధాన కారణం రోడ్డు భద్రత అనేది మన దైనందిన జీవితంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన అంశాలలో ఒకటి కానీ ఈ కారు కృతజ్ఞతగా వాహనాల భద్రతా ప్రమాణం మెరుగుపడుతోంది ఇది చాలామంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి